హార్ట్ అటాక్ నిర్ధారించే పరీక్షల్లో ఈసీజీ ఒకటి. ఇంకేమైనా ఉన్నాయా అండి టెస్ట్లు మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి? యా చాలా ఉన్నాయండి టెస్ట్లు హార్ట్ అటాక్ వచ్చిందని తెలియడానికి, అదే కన్ఫర్మేషన్ కోసం. సో ఈసీజీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్. సో చిన్న చిన్న క్లినిక్స్లో కూడా ఈ మధ్య మనకు ఈసీజీ అనేది దొరుకుతుంది. సో ఈసీజీ వల్ల మనకు మెయిన్గా తెలిసిపోతుంది. అలాగే తర్వాత 2D ఎకోకార్డియోగ్రామ్ అంటాం, అంటే హార్ట్ స్కాన్ చేస్తాం. హార్ట్ స్కాన్లో కూడా ఏ రకంగా ఏ ఏరియాలో వస్తుంది అనేది తెలుసుకోవచ్చండి. అలాగే కొన్నిసార్లు ఈసీజీలో కూడా తెలియదు, ఈకోలు కూడా తెలియదు, బట్ పేషెంట్ పెయిన్ అంటూ ఉంటాడు చాలా వరకు. సో అటువంటి చాలా రేర్గా అటువంటిప్పుడు కార్డియాక్ ఎంజైమ్స్ అనేది చేస్తాం. సీకేఎంబి, ట్రోపోనిన్ టి, ట్రోపోనిన్ ఐ అని, ఎల్డిహెచ్ అని కొన్ని కార్డియాక్ ఎంజైమ్స్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. సో బట్ అటు అవి బ్లడ్లో రావడానికి కొంచెం టైం పడుతుంది. సీకేఎంబి అయితే ఆఫ్టర్ 4 అవర్స్, ట్రోపోనిన్ టి అయితే ఆఫ్టర్ 6 అవర్స్. అటాక్ వచ్చిన తర్వాత అవి బ్లడ్లో ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఈసీజీ లేదు, లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఈకో లేదు, లేకుంటే వాటిలో తెలియదు. మరి హార్ట్ అటాక్ వచ్చాక సో ఒక పర్సన్కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే డిఫరెంట్ స్టేజెస్లో ఏమైనా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుందంటారా? యా అండి, ఇప్పుడు హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలండి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ మజిల్ అనేది ఎంత డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి ఆయన ఫర్దర్ లైఫ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో నార్మల్ ఎల్వీ ఫంక్షన్ అంటాం, మైల్డ్ ఎల్వీ డిస్ఫంక్షన్, మోడరేట్ ఎల్వీ డిస్ఫంక్షన్, సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ అని గ్రేడింగ్ ఉంటుంది. ఎందుకంటే హార్ట్ మజిల్ పంపింగ్ అనేది, సో అటాక్ వచ్చినప్పుడు ఆ పంపింగ్ అనేది తగ్గిపోతుంది మజిల్ డ్యామేజ్ని బట్టి. సో డ్యామేజ్ ఎక్కువ జరిగినప్పుడు ఈ పంపింగ్ అనేది చాలా స్లోగా చేస్తుంది, దాన్ని సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ అంటాం. అటువంటి పేషెంట్స్కి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కానీ, VTVF కానీ అటువంటి వచ్చి ప్రాణానికి ప్రమాదమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట అటువంటి అప్పుడు. సో అలాగే మోడరేట్ మైల్డ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంటాయి తర్వాత. సో అట్లాంటప్పుడు ఏంటంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకు అటాక్ వచ్చిన 6 అవర్స్ లోపల కనుక మనం ఆ ఆర్టరీని, ఆ వెజల్ని, ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి చేయగలిగినట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే డాక్టర్ గారు ఫస్ట్ టైం ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తుందో అప్పుడే మీరు ఆపరేషన్ చేసేస్తారా, అంటే మెడిసిన్ ద్వారా తగ్గడం అంటూ ఉంటుందా? మెడికల్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుందండి, అలాగే ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఇంటర్వెన్షన్లో మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి స్టంట్ చేయడం ఉంటుంది, కొన్నిసార్లు బైపాస్ చేయడం ఉంటుంది. సో మొత్తం 3 రకాల ట్రీట్మెంట్. సో మెడిసిన్స్, స్టంటింగ్, తర్వాత బైపాస్. సో 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెడిసిన్స్ అండి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఫస్ట్ రాగానే, కన్ఫర్మ్ కాగానే మనం ఆస్పిరిన్ ఇస్తాం. ఆస్పిరిన్ అలాగే క్లోపిడోగ్రిల్ లోడ్ చేస్తాం, ఎందుకంటే రక్తం ఆ గడ్డ అనేది కరిగిపోయాలి ఫస్ట్. మనం ఫస్ట్ ఎయిమ్ ఇస్ టు డిజాల్వ్ ద క్లాట్. సో అట్లాంటప్పుడు ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్, అట్లాగే కొలెస్ట్రాల్ కరిగే మందు కూడా ఇస్తాం, అటోరోస్టాటిన్ అని, ఇంకా బీటా బ్లాకర్స్, వేరే రకాల మెడిసిన్స్ ఇస్తాం. ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి దగ్గరలో ఉన్న హైయర్ సెంటర్కి పంపిస్తాం. సో మనకు మన దగ్గరకు వచ్చినాక మనం ఫస్ట్ ఎమర్జెన్సీ రూమ్లో వెళ్ళినాక, ఒకసారి హార్ట్ అటాక్ కన్ఫర్మ్ అయినాక ఏం చేస్తామంటే ఈసీజీ ఎక్కువ చూసుకున్నాక వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. అంటే పేషెంట్ యంగ్ ఉన్నాడు, స్మోకింగ్ ఉంది, అట్లా హిస్టరీ ఉన్నట్టయితే వాళ్ళకు కరిగే మందు ఇస్తాం. కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయి. సో ఇంజెక్షన్ ఇస్తే ఆ క్లాట్ కరిగిపోతుంది అన్నమాట. సో అటువంటి ఎప్పుడు ఇస్తామంటే యంగ్ పేషెంట్, వాళ్ళకి స్మోకింగ్ హిస్టరీ ఉంది, అటువంటిప్పుడు క్లాట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్లో షుగరు, ఇంకా కొలెస్ట్రాల్ అటువంటి ఉన్న వాళ్ళకి క్లాట్స్ తక్కువ ఉంటుంది. అథెరోస్క్లెరోసిస్ అంటాం అన్నమాట. అథెరోస్క్లెరోసిస్ అంటే ముందే మొత్తం అంత కాల్షియం చేరిపోయి నారోయింగ్ అయిపోతుంది. అటువంటప్పుడు ఈ క్లాట్ కరిగే మెడిసిన్స్ పనిచేసే ఛాన్సెస్ తక్కువ. సో అట్లాంటప్పుడు ఎర్లీగా వస్తే 1 టు 2 అవర్స్ లోపల వచ్చి యంగ్ పేషెంట్స్ ఉంటే మనం కరిగే మందిస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాదు, కొంచెం ఒక 3-4 అవర్స్ తర్వాత వచ్చారు హాస్పిటల్కి, అలాగే కొంచెం ఓల్డ్ ఏజ్ పేషెంట్, సో క్లాట్ కంటే లోపల డిసీజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం ఈ యాంజియోగ్రామ్ చేసి నెక్స్ట్ అనుకున్న పోతే ఇంటర్వెన్షన్ అనేది అది చేస్తాం. వాళ్ళకి చెప్తాం అన్నమాట, యాంజియోగ్రామ్ చేసి అప్పటిదప్పుడే ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా, 100% బ్లాక్స్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి స్టంట్ వేసేయడం, క్లాట్ను లాగేసి ఒక స్టంట్ వేసేయడం అది జరుగుతుంది. లేదు మనం యాంజియోగ్రామ్కి తీసుకున్నాము బట్ పేషెంట్కి మొత్తం లోపల అన్ని 3 రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నాయి, లేదంటే లెఫ్ట్ మెయిన్ అంటాం, అంటే మెయిన్ రక్తనాళం ఉంటుంది మనం అయోటా నుంచి
కరోనరీస్ స్టార్ట్ కావడానికి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మెయిన్ అంటాం. సో మెయిన్ కరోనరీ వెజల్ అన్నమాట, దాంట్లో బ్లాక్ ఉంది లేకుంటే స్టంట్ వేయడానికి ఇబ్బందిగా ఉంది, కొంచెం కొన్ని ప్లేస్లలో వేయలేమన్నమాట. అటువంటి అప్పుడు బైపాస్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. డాక్టర్ గారు, మరి మెడిసిన్ వాడాల్సి వస్తుంది అని చెప్పారు కదా, యంగ్ పీపుల్లో కానీ లేదంటే తొందరగా వస్తే, ఈ మెడిసిన్ ఒకసారి వాడేస్తే అయిపోతుందా? దీన్ని కూడా మనం ఏదైనా కోర్స్ లాగా కొన్నాళ్ళు వాడడం అనేది ఉంటుందంటారా? అంటే రెండు రకాలండి మెడిసిన్స్. ఇప్పుడు నేను యాంటీప్లేటర్స్ టాబ్లెట్స్ చెప్పాను కదా, ఆస్పిరిన్, క్లోపిడోగోల్, స్టాటిన్స్, ఇవి కొన్ని రకాల మెడిసిన్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు కొంచెం అగ్రెసివ్ డోసెస్లో వాడాలి, టాబ్లెట్స్ ఫామ్ రెగ్యులర్గా వాడాలి. బట్ ఇంకోటి కరిగే మందు ఉన్నాను కదా నేను, ఆ ఇంజెక్షన్స్ ఎస్టీకే అంటాము, యూరోకైనేజ్, టెనెక్టిప్లేజ్, రిటిప్లేజ్, అవన్నీ కొత్త కొత్తగా వచ్చినాయి ఇప్పుడు. సో అవి మాత్రం ఓన్లీ 1 టైం, జస్ట్ ఆ రోజు అప్పుడు ఇస్తాం, అంటే అది కూడా బిఫోర్ అంటే వితిన్ 6 అవర్స్లో ఒకటి వచ్చినప్పుడు అవి పనిచేస్తాయి అన్నమాట. సో అది ఫార్మకోథెరపీ అంటాం దాన్ని. సో అవి ఇచ్చినాక కూడా కొన్నిసార్లు పెయిన్ సబ్సైడ్ కాక ఇంకా ఈసీజీలో చేంజెస్ అట్లనే ఉంటే మళ్ళీ అప్పుడు ఎంబటే మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, దాన్ని ఫార్మకో ఇన్వాసివ్ థెరపీ అంటాం. సో ఆ ఇంజెక్షన్స్ అయితే 1 టైమే, బట్ ఈ ట్యాబ్లెట్స్ మాత్రం ఒక 1 ఇయర్ వరకు ఎక్కువ డోసెస్లో వాడాలి, తర్వాత కూడా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, బట్ లో డోసెస్లో వాడతారు. డాక్టర్ గారు, వన్స్ హార్ట్అటాక్ వచ్చింది, సో వన్స్ ఒక హార్ట్అటాక్ వచ్చిన వెంటనే కూడా సెకండ్ టైం కూడా కొంతమందికి హార్ట్అటాక్ వస్తూ ఉంటుంది కదా, అది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటారు? ఇప్పుడు హార్ట్అటాక్ వచ్చిన తర్వాత అండి ఫస్ట్ 24 అవర్స్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ 50% ఉంటాయి, అలాగే ఫస్ట్ 1 వీక్లో మిగతా వచ్చిన వాళ్ళకి ఇంకో 50%, అట్లానే ఫస్ట్ 1 మంత్. సో ఫస్ట్ 24 అవర్స్, ఫస్ట్ 1 వీక్, ఫస్ట్ 1 మంత్ వెరీ రిస్కీ పీరియడ్ అనమాట. సో వీటిలో మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే మేము ఒకసారి హార్ట్అటాక్ వచ్చినాక పేషెంట్ అట్లీస్ట్ ఫస్ట్ 5 డేస్ ఉంచుతాం హాస్పిటల్లో కంపల్సరీ. మనము స్టంట్ వేసినా లేకుంటే కరిగే మంది ఇచ్చినా ఏది చేసినా కూడా 5 డేస్ మినిమం హాస్పిటల్లో ఉంచుతాం, ఎందుకంటే ఫాలోఅప్ చేయడానికి మళ్ళీ సడన్గా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అదొక డిసీజ్ ప్రాసెస్. సో మనం ఒక్కదానికి వేసాము కానీ వేరే రక్తాలను కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఒక డిసీజ్, పెథోజెనిసిస్ అనేది. సో మనం ప్లంబింగ్ వర్క్ లాగా ఒక దగ్గర క్లాట్ అయిందని క్లియర్ చేస్తాం కానీ డిసీజ్ని మొత్తం చేయాలి, అందుకోసం ఆ మెడిసిన్స్ ఇస్తూ అబ్జర్వేషన్లో పెడతాం అన్నమాట. డాక్టర్ గారు, అయితే వన్స్ మనం ఆపరేషన్ కూడా చేసేసాం, వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో హార్ట్కి సంబంధించి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ఇంకా పూర్తిగా అది మనం క్యూర్ చేసినట్టేనా? నో అండి, క్యూర్ అనేది ఉండదు. యా, బైపాస్ చేసినా కూడా మళ్ళీ రావచ్చు, స్టంట్ వేసినా కూడా మళ్ళీ రావచ్చు, ఓన్లీ మెడిసిన్తో కరిగిపోయినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎలా అంటే క్యూర్ అనేది ప్రివెన్షనే. సో ఒకసారి వచ్చినాక రాకుండా చూసుకోవడానికి చాలా అంటే ఎఫర్ట్ పెట్టాలి, కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాలి. ఒకసారి వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందనేది చూసుకోవాలి. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఏమైనా డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా, ఏమైనా స్మోక్ చేస్తున్నారా, లేకుంటే ఒబేసిటీ ఉందా, లేకుంటే ఫ్యామిలీలో హిస్టరీ ఉందా. సో ఆ రకంగా దేనివల్ల వచ్చిందనేది ఒకసారి చూసుకోవాలి, చూసుకొని ఆ కారణాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. షుగర్ ఉంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ ఉంటే బీపీని కంట్రోల్ పెట్టుకోవాలి, అండ్ అలాగే డైలీ వ్యాయామం చేయాలి. సో యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, అలాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెట్టుకోవాలి. అలాగే ఒకసారి వచ్చింది కాబట్టి మనం మందులు వాడతాం కదా క్లాట్ కరగడానికి, మందులు అవి యాంటీప్లేట్లెట్స్ అంటాం, అంటే రక్తం గడ్డగట్టుకోకుండా ఉండడానికి అవి వాడుతూ ఉండాలి. సో అవి వాడినప్పుడు చాలా వరకు మనకు సెకండ్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. డాక్టర్ గారు, అలాగే హార్ట్ అటాక్ అంటారు, హార్ట్ ఫెయిల్యూర్ అంటారు కదా, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఒకటేనా, రెండు వేరు వేరు? ఒకవేళ వేరైతే ఏది ఎక్కువ మనం రిస్క్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు? అంటే యాక్చువల్లీ రెండు ఒక టైప్ ఆఫ్, అంటే ఏమన్నచ్చు, ఒకటే చెట్టు కొమ్మల్లాగా అనొచ్చు, బట్ డెఫినెట్లీ డిఫరెంట్. హార్ట్ అటాక్ అనేది అటాక్, అంటే అటాక్ అంటేనే పేరులో ఉంది దాంట్లో, అంటే సడన్గా వచ్చేది. సో సడన్గా అప్పటి వరకు ఏముండదు పేషెంట్కి, ఐ విల్ బి ఫైన్, రోమింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు, అంతా చేస్తూ ఉంటాడు, సడన్గా ఆర్టరీ బ్లాక్ అయిపోయి సడన్గా పెయిన్ రావడం, అసలు ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు, బతికితే ఈ స్టంటింగ్, బైపాస్ లేకుంటే ఏదైనా ట్రీట్మెంట్ నడుస్తుండదు, దట్ ఈస్ హార్ట్ అటాక్. హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వల్ల వచ్చే ఫ్యూచర్ కోసం. నో, అడ్వాన్స్ స్టేజ్ కాదు, నెక్స్ట్ అటాక్ తర్వాత మళ్ళీ పేషెంట్ ఇంటికి వెళ్తారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా మైల్డ్ ఎల్వీ డిస్ఫంక్షన్, సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్, అట్లాంటి పేషెంట్లకు సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ లేదా మోడరేట్గా ఈ పంపింగ్ అనేది చాలా తగ్గిపోతుంది చూడండి, మేజర్ అటాక్ వస్తుంది చూడండి, వాళ్ళకు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే
అటాక్ అనేది కరోనరీ ఆర్టరీ బ్లాక్ అయిపోవడం వల్ల చెస్ట్ పెయిన్ వచ్చి ఇది. హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే పంపింగ్ చేయకపోవడం వల్ల. రెండు డిఫరెంట్ ఎంటిటీస్. సో అటాక్ అనేది ఆ వెజల్ బ్లాక్ అయిపోవడం వల్ల పెయిన్, ప్రాణం ప్రమాదం రావడం అదంతా. హార్ట్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ ఫంక్షన్ని చేయకపోవడం. అయితే ఎక్కువ రిస్కీ ఫ్యాక్టర్ అంటే హార్ట్ ఫెయిల్యూర్నే అనుకోవచ్చు. అంటే దట్ ఈస్ ద ఎండ్ స్టేజ్ ఆఫ్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత పేషెంట్ అటాక్తో చనిపోవడం, సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఉంటుంది. బట్ అది సర్వైవ్ అయిన వాళ్ళు లాస్ట్ ఎండ్ స్టేజ్లో చనిపోయేది హార్ట్ ఫెయిల్యూర్తోనే. సో హార్ట్ అటాక్ వచ్చినాక కూడా బతికి చాలా ఇదైనాక స్లో స్లో స్లోగా వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళి అది ఎండ్ స్టేజ్ అన్నమాట. అంటే డాక్టర్ గారు ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా పేషెంట్ మరణించే కేసెస్ కూడా ఉంటాయంటారా? చాలా వరకు అండి. ఆల్మోస్ట్ మనము హాస్పిటల్కి వచ్చేసి 50% ఉంటుంది. సో 100 మెంబర్స్కి హార్ట్ అటాక్స్ వస్తే దాంట్లో 50 మెంబర్సే హాస్పిటల్కి వస్తారు ఫస్ట్ అటాక్. ఎనీ అటాక్ దానికి దాన్ని ఏమంటారంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో సడన్గా అసలు చాలామందికి తెలియదు. చాలా మనం వింటూ ఉంటాం, పడుకున్నాడు పొద్దున్న మళ్ళీ నిద్ర లేవలేదు అంటుంటాము, లేకుంటే సడన్గా ఎట్లేదో అన్నారు, చెస్ట్ పెయిన్ అన్నారు, సడన్గా చనిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, అట్లా 50% ఛాన్సెస్ ఉంటాయండి. అందుకే ఇట్స్ వెరీ డేంజరస్. సో రాకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ప్రివెంటేషన్ ఈజ్ బెస్ట్. డాక్టర్ గారు, అయితే కొంతమందికి ఏస్తో సంబంధం లేకుండా పెయిన్ వస్తూ ఉంటుంది, కొంతమంది చెస్ట్ పెయిన్ అనుకుంటారు, కొంతమంది ఏంటంటే అన్నం తిన్నా మాకు అరగలేదు సో అందుకే అక్కడ కొంచెం పెయిన్ వస్తుంది అనుకుంటారు కదా. సో మనం ఎలా వేరు చేయొచ్చు అంటే అది హార్ట్ ప్రాబ్లం, హార్ట్కే మనకు పెయిన్ వస్తుంది అని చెప్పి మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? ఏజ్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు యంగ్ పేషెంట్ యంగ్ ఉన్నారు, యంగ్ ఇండివిజువల్ సమ్ 20-25 ఇయర్స్, వాళ్ళకి ఏం స్మోకింగ్ కానీ లేకుంటే ఏం హ్యాబిట్స్ లేవు, ఈజ్ ఫిట్, యాక్టివిటీస్ అవి ఉన్నాయి. అగైన్ హిస్టరీని బట్టి ముందు రోజు ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ తినడం లేకుంటే ఏదైనా నాన్ వెజ్ కానీ ఏదైనా మసాలా అట్లా తిని నెక్స్ట్ డే ఇట్లా పెయిన్ లేకుంటే మంటలాగా అట్లా ఉన్నట్టయితే ఇట్స్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అసిడిటీ ఆర్ ఇండైజెషన్. బట్ అట్లా కాకుండా ఒక 40-45 ఇయర్స్ ఏజ్ ఇండివిజువల్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ ఆర్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఏదైనా ఉందనుకోండి, అగైన్ పెయిన్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో చెస్ట్ పెయిన్, సెంట్రల్ చెస్ట్ పెయిన్, బరువు లాగా ఉండడం, ఇంతకుముందు లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉండడు. ఇప్పుడు ఎందుకంటే మనకు గ్యాస్ట్రైటిస్ ఆర్ అసిడిటీ అనేది ఎప్పుడో ఒకసారి మనకు విల్ బీ ఎక్స్పీరియన్స్డ్. అన్నం అరగకపోవడం అట్లా మనకు అనిపించి ఉంటుంది. బట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ పెయిన్, న్యూ టైప్ ఆఫ్ పెయిన్ అండ్ కొంచెం స్వెట్టింగ్ రాగా కొంచెం ఎక్కువగా సివియర్గా ఉన్నట్టయితే అది మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హార్ట్ అటాక్. సో డాక్టర్ గారు ఇందాక నుంచి మీరు చెప్తున్నారు కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అని చెప్పి, సో అసలు రాకుండా ఉండడానికి ఏ ఏజ్ వారైనా సరే, ఇప్పుడు చూసుకుంటే 30 ఇయర్స్ వాళ్ళు కూడా మనం హార్ట్ అటాక్తో బాధపడుతున్న కేసెస్ అరుదుగా చూస్తున్నాం. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఏ విధంగా మార్చుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ ఫర్ హార్ట్ అటాక్. ఎందుకంటే హార్ట్ అటాక్ ఒకసారి వచ్చినాక 100లో 50% మేము అనుకున్నట్టుగా హాస్పిటల్కే రారు. సో చనిపోయే ప్రమాదం ఉంది. వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా చనిపోయే ప్రమాదం. ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వీఆర్ నాట్ గాడ్ లైక్ ముందులాగా చేయలేం. సో మనం ఎంతసేపు ట్రీట్మెంట్ చేయగలుగుతాం కానీ ఆయన ముందు ఎట్లా ఉందో అట్లా అయితే చేయలేం. సో ఆ రకంగా కాబట్టి సో దీని ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అన్నమాట. సో ప్రివెన్షన్ చేయడానికి ఏంటంటే మన లైఫ్ స్టైల్లో. సో తర్వాత వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ మేనేజ్మెంట్. ఇప్పుడు డయాబెటీస్ ఉంటే దాన్ని కంట్రోల్లో, హైపర్ టెన్షన్ ఉంటే దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం, ఒబేసిటీ ఉంటే వెయిట్ తగ్గించుకోవడం, అలాగే కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటా, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లేదంటే ట్యాబ్లెట్స్ ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటా ఉంటే మనకు హార్ట్ అటాక్ బారిన పడకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, అలాగే కొన్ని కేసెస్లో, అన్ని కేసెస్ అని నేను చెప్పలేను కానీ కొన్ని కేసెస్లో అంటారు మాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మేము చాలా మంచి ఫుడ్ తీసుకుంటాము అండ్ మాకు ఎటువంటి బీపీ షుగర్ లాంటి డిసీజెస్ కూడా లేవు, బట్ మాకు కూడా ఇలా హార్ట్ అటాక్ వచ్చింది, దీంతో సఫర్ అవుతున్నాము, ఎందుకో తెలియదు అంటూ ఉంటారు కదా, దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఇది కూడా మాకు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఇబ్బందికరమైన క్వశ్చన్. ఎందుకంటే పేషెంట్ వాళ్ళకు ఏముండదు పాపం, వాళ్ళు నాన్ స్మోకరు, నాన్ ఆల్కహాలిక్, షుగర్, బీపీ ఏముండదు. బట్ సమ్టైమ్స్ మనకు సైన్స్ కందని ఇది ఉంటుంది అన్నమాట. సో సమ్ జెనెటిక్ ఏదో జెనెటిక్ వేరియేషన్ ఉండొచ్చు, అదర్వైజ్ సమ్ అన్నోన్ స్ట్రెస్ ఉండొచ్చు, జాబ్లో స్ట్రెస్ కానీ అట్లా ఏదైనా ఉండొచ్చు. సో దానివల్ల అదర్వైజ్ జెనెటిక్ వేరియేషన్స్ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేసుకోవాలి. అదే జెనెటిక్ ఇంకేం ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా కొన్నిసార్లు రావచ్చు. సో అగైన్ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ ఉండొచ్చు, లేకుంటే జాబ్ స్ట్రెస్ ఉండొచ్చు, ఏం కొన్నిసార్లు
ఎక్స్ప్లెయిన్ చేయలేం, అయినా కూడా కొంతమందికి వస్తుంది, బట్ రేర్గా వాళ్ళకు. సో అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, బట్ చాలామంది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. డాక్టర్ గారు, అయితే ఒకవేళ డయాబెటీస్ కానీ లేదంటే బీపీ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఉంటే షోర్గా వస్తుంది అనే అపోహ అయితే ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్లో. సో బీపీ షుగర్ ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్ రాకుండా మెయిన్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సో డయాబెటీస్ వల్ల వస్తుంది అనేది అపోహ కాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరో కొంతమంది లక్కీ ఫెలోస్ తప్పించుకోవచ్చు, బట్ మ్యాక్సిమం, అందుకే డయాబెటీస్ ఈజ్ ఈక్వలెంట్ టు కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. సో అందుకోసం డయాబెటీస్ వాళ్ళకు హార్ట్ అటాక్ రాకుండా కూడా కొన్నిసార్లు మేము రక్తం పలచబడే మాత్రలు ఇస్తూ ఉంటాం, రక్తం పలచబడే మాత్రలు అలాగే స్టాటిన్స్ ఇస్తూ ఉంటాం. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏంటంటే డయాబెటీస్ని కంట్రోల్ పెట్టుకోవడం, ఆ షుగర్ లెవెల్సే చూడకుండా హెచ్బిఏవన్సీ అని ఉంటుంది, అంటే గత 3 మంత్స్ది యావరేజ్ ఎలా ఉందో చెప్తుంది, అది చేయించుకోవాలి. అలాగే వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి, మన హైట్కి వెయిట్కి సంబంధించినట్టుగా అంతే మోతాదులో వెయిట్ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే బీపీ ఉన్నట్టయితే, కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ మనము వీక్లో ఒక 5 డేస్ అన్న ఒక 45 మినిట్స్ పర్ డే లాగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. విగరస్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్నట్టయితే మనకు ఈ హార్ట్ అటాక్ బారిన పడే ఛాన్స్ని తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి, ఈరోజు మన ఎపిసోడ్లో ముఖ్యంగా కూడా గుండెకి వచ్చేటువంటి హార్ట్ అటాక్ సమస్య గురించి కూడా పూర్తి అవగాహన కలిగజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన డాక్టర్స్ టాక్ కార్డియాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.